జిల్లాలోని కళ్యాణ్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. దాదాపు 24 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత హైకోర్టు తీర్పునివ్వడం న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచింది. అయితే కళ్యాణ్ నగర్ హౌసింగ్ సొసైటీ ఎందుకు కోర్టు మెట్టు ఎక్కాల్సి వచ్చింది? కోర్టు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా అది ఎంతవరకు అమలవుతుంది? తీర్పు ఇచ్చే సమయంలో కోర్టు పీజీఆర్ ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చింది? కళ్యాణ్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీపై మహాన్యూస్ స్పెషల్ స్టోరీ. మొత్తానికి 24 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి హైకోర్టు ముగింపు పలికింది. తెలంగాణ ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలు నష్టపరిహారాన్ని బాధితులకు చెల్లించాలంటూ తీర్పునివ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఎవరికి ఈ 2000 కోట్లు చెల్లించాలి? అసలు కళ్యాణ్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ విషయంలో ఏం జరిగింది? ఈ సొసైటీకి అలాగే దివంగత నేత పీజీఆర్కున్న సంబంధం ఏంటి? ఇలాంటి అనేక విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ నగర్ కోఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ 1978లో ఇద్దరు వ్యక్తులతో ఏర్పడింది. ఈ సొసైటీ ఆధీనంలో యూసఫ్ గూడ ప్రస్తుతం కళ్యాణ్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కార్మిక నగర్లలో కొంత ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో సొసైటీ కింద 38 ఎకరాల భూమిని లేఅవుట్గా అప్పుడే మార్చారు. అయితే ఆ తర్వాత దివంగత నేత పీజీఆర్ ప్రోద్బలంతో ఈ 38 ఎకరాల భూమిని కబ్జా చేసి తమ నివాస స్థలాలుగా కొందరు చేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఇదే అంశాన్ని కోర్టు కూడా ప్రస్తావించడం ఈ కేసులో కీలకంగా మారింది. ఇది యాక్చువల్గా కళ్యాణ్ నగర్ 4 కింద సొసైటీ వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, సో దాన్ని వీకర్ సెక్షన్ కింద కబ్జా చేయించేసేసి వాళ్ళని ఆక్యుపై చేయించేసి చేశారు. వీళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు ఏదో డిసిషన్ ఇచ్చింది, ఇంటిని డిసిషన్ ఇది ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు అక్కడ కూడా వాళ్ళకు సొసైటీ కింద ఫామ్ అయ్యారు. సొసైటీ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఏదో సర్టన్ అమౌంట్ మేము పే చేస్తాం, మాకు ఇచ్చేసేయండి అని అది సమ్ 9 రూపీస్ ఎంతో డిక్లేర్ చేసుకున్నారు. కానీ కాలక్రమేణా ఏమంటే, జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అది ఇంకా పోయింది. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఆ 9 రూపీస్ కూడా పే చేస్తా అనుకున్నది కూడా పే చేయలేదు అన్నాడు. దీన్ని బట్టి మళ్ళీ వీళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు డిసిషన్ ఇలా వచ్చింది అన్నట్టు. ఇది లాంగ్ పెండింగ్ కేసు, ఆల్మోస్ట్ 23-24 ఇయర్స్ కింద జరిగింది. ఇప్పుడు దీంట్లో ఆ కార్మిక నగర్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఈ కళ్యాణ్ నగర్ 3కి ఏదైతే ఎక్స్ట్రా ల్యాండ్ ఉంటుందో, అంటే ఫర్ ఏది ప్లే గ్రౌండ్స్ కోసం, కమ్యూనిటీ హాల్స్ కోసం ఏదైతే ప్లేస్ వదిలిపెట్టారో ఆ ప్లేస్ కూడా అందరూ ఆక్యుపై అయిపోయింది. 38 ఏకర్స్కు మా దానికి సంబంధించినంత వరకు అయితే 4 ఉన్నారు. తర్వాత టోటల్గా మిగతా వాళ్ళు ఆక్యుపై ఆ పర్టికులర్ది ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఓకే, కోర్టు డిసిషన్ అయితే ఇచ్చింది, కానీ అది సక్సెస్ఫుల్గా వీళ్ళకి చేరుతుందా అనేది డౌట్. పీజీఆర్ ప్రోద్బలంతో ఈ 38 ఎకరాల భూమి కబ్జా చేసినప్పటికీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం, నగరంలో పీజీఆర్ బలమైన నేత కావడంతో అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలిపెట్టారు. దీంతో లేఅవుట్ చేసిన బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. అయితే ఆ తర్వాత 1997లో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోర్టును ఆశ్రయించారు. బాధితుల వాదనలు విన్న కోర్టు కళ్యాణ్ నగర్ హౌసింగ్ సొసైటీలో ప్లాట్లు కొన్న వారికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే